హలో హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లో నేను ఒక స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను. ఇలాంటి వీడియో చేయమని చాలామంది అడుగుతూనే ఉన్నారు 1 వీక్ నుంచి. చాలా సింపుల్ ఉందని నేనే లైట్ తీసుకున్నా. చాలా సింపుల్ ఈ వీడియో. ఓకే, మీకు డెమో చూపిస్తాను. ఎందుకంటే వైట్ స్క్రీన్లో బ్లాక్ స్క్రీన్లో చేసినా మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, లాస్ట్లో నేను ఫుల్ స్క్రీన్ ఫొటోస్ కూడా అటాచ్ చేసిన దీనికి. ఎందుకంటే నాకు నచ్చింది అది. ఎందుకంటే దీనికి ఒక నార్మల్ సాంగ్ వస్తుంది, ఫస్ట్ ఈఎఫ్ఎక్స్ సాంగ్ అయితే వస్తుంది, మిక్సింగ్ సాంగ్ ఉంటుంది అది. ఓకేనా, మీకు నచ్చితే వేరే సాంగ్ తోటి కూడా ట్రై చేయొచ్చు. ఇదే సాంగ్ పెట్టుకోవాలని రూల్ అయితే ఏం లేదు. ఓకేనా, మీకు ఎలా అనిపిస్తే మీరు అలా ట్రై చేయండి. ఇంకోటి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి. ఓకేనా, ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. నచ్చితే లైక్ చేయండి, నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఒకటేందంటే ఫాంట్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అలర్ట్ మోషన్ యాప్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లోనే ఉంది, అది మన వెబ్సైట్లో ఉంటుంది. క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయికి వెళ్తే, మీరు అంటే బీట్ మార్క్ డౌన్లోడ్ చేసుకోనికి వెళ్తారు కదా, మీకు దానిపైననే ఉంటుంది. ట్రై చేయండి, డెఫినెట్లీ. ఇప్పుడు రెగ్యులర్గా అలాగే పెడతాను, న్యూ వర్షన్ ఉన్నా పెడతాను. ఓకే, ఇంకా న్యూ వర్షన్ వస్తే కూడా పెడతాను కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, డిస్క్రిప్షన్లో ఆల్రెడీ బీట్ మార్క్ ఇచ్చాను కాబట్టి మీకు. ఓకేనా, ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఓన్లీ బీట్ మార్కే ఓపెన్ చేద్దాం. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని కూడా ఇచ్చాను, దాంతో అంత సంబంధం కూడా ఏమి ఉండదు, కానీ ఇచ్చాను ఎందుకంటే చాలామంది మళ్ళీ ఇబ్బంది పడుతుంటారు కాబట్టి. ఓకేనా, ఇక్కడ చూస్తే నేను బ్లాక్ కలర్లో లిరిక్స్ ఇచ్చాను, మీరు అంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్లో ఇచ్చాను. ఒకవేళ మీకు డెమో చూపించినట్టు వైట్ కలర్లో చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఆడ. ఓకేనా, మీరు ఇబ్బంది అయితే ఈ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, లిరిక్స్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడైతే ఉంది. వేరే సాంగ్ తోటి కూడా చేసుకోవాలంటే ఒక మెథడ్ చెప్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియో కూడా అదే ప్రాబ్లం. ఏంటంటే మేము ఆ సాంగ్ ఓల్డ్ సాంగ్ ఉంది, కొంచెం కొత్త సాంగ్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోవాలంటే, కొత్త సాంగ్ పెట్టుకోవాలంటే మాకు చెప్పండి అని చెప్పారు కాబట్టి అది కూడా చెప్తాను. ఒకవేళ మీరు వేరే సాంగ్ తోటి చేసుకోవాలంటే బీట్ మార్క్ పెట్టుకోండి. బీట్ మార్క్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. బీట్ మార్క్ ఎట్లా అంటే, లిరికల్ గ్యాప్ వస్తుంది కదా. ఇప్పుడు మీకు ఒక వినిపిస్తాను ఎలా పెట్టాను అన్నది, ఇలా. ఓకే, అంటే ఇప్పుడు వేరే సాంగ్ ఉంటే కూడా ఆ గ్యాప్ అనేది మీరు, ఆ ఫోటో ఎక్కడి నుంచి రావాలి, లిరిక్స్ ఎంతవరకు రావాలి, దాంతోపాటు ఇంకో ఫోటో కూడా చేంజ్ చేసుకోవాలనికే మీకు చెప్తున్నాను. ఓకేనా, కాబట్టి అలా కావాలంటే అలా, ఇలా కావాలంటే ఇలా, మీ ఐడియా బట్టి ఉంటుంది ఇది. ఓకే, ఒకవేళ మీరు వైట్ కలర్లో బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలంటే సెంటర్ పైన సెట్టింగ్ ఐకాన్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ ప్లేస్లో వైట్ కలర్ పెట్టి ఈ కలర్ అయితే బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకేనా, ఈజీగా ఉంటుంది, పెద్ద పెద్ద అయితే ఏమి ఉండదు. ఓకేనా, ఓకే, ఇలాగైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే పెద్దగా అయితే ఏమి చెప్పడం లేదు మీకు, నాకు బ్లాక్ కలరే నచ్చింది కాబట్టి బ్లాక్ కలరే పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఫొటోస్ యాడ్ చేయడం, దాంతోపాటు దానికి ఎఫెక్ట్ అయితే ట్రై చేద్దాం. ఓకేనా, దానికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో యాడ్ చేసే ముందు కింద ప్లస్ కానీ ఒక షేప్ తీసుకోండి. ఆ షేప్ని మీరు ఎంతలో కావాలనేది జూమ్ చేసుకోండి. ఓకే, ఇంత కావాలని అనుకుంటున్నాను నేను. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఎడిట్ షేప్ అని ఉంది కదా, అందులో రేడియన్స్ అనేది 25% ఉంటుంది. అంతే కావాలంటే అంత పెట్టుకోవచ్చు, ఇంకా కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. నేనైతే 20% పెడుతున్నాను, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం లాస్ట్కి అయితే జరుపుకుందాం. ఓకేనా, ఓకే, మీరు కూడా లిరిక్స్ పెట్టుకోండి ఫస్ట్. ఓకేనా, పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే మనకు కట్ చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి ఇలా. ఓకే, ఎందుకంటే మీకు చాలా సులువుగా ఉంటుంది ఇది. ఓకే, ఇలాగైతే కట్ చేసుకోండి. ఓకే, నేను కొన్ని మాత్రమే కట్ చేస్తున్నాను. ఓకే, మీరు ఎక్కువ గమనిస్తూ ఉంటే నేను ఒకటి చెప్తాను, నేను లాస్ట్లో 19 సెకండ్ తర్వాత నేను ఓన్లీ నార్మల్ ఫొటోస్ పెట్టి లిరికల్ యాడ్ చేసిన. ఓకేనా, 9 అంటే నార్మల్ సాంగ్ వస్తుంది కాబట్టి. ఇక్కడ మీరు మధ్యలో నుంచి కూడా ట్రై చేయొచ్చు అలా. ఓకేనా, మీరు డెమోలో చూస్తే మీకు ఎక్కువ గమనిస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు వినిపిస్తాను, అంటే ఇక్కడ నుంచి మాత్రమే నేను లిరిక్స్ అనేది అంటే ఫొటోస్ ఇలా బాక్స్ పెట్టకుండా ఓన్లీ ఫొటోసే పెట్టి ట్రై చేసిన.
అది నేను లాస్ట్లో చెప్పేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేసి దీనికి గ్రూప్కి అయితే కన్వర్ట్ చేద్దాం. దానికోసం కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సైజ్ కొంచెం తక్కువ చేసి కరెక్ట్గా బాక్స్ దగ్గర పెట్టి ఇక్కడ బీట్ మార్క్ అంటే ఎక్స్ట్రా పార్ట్ ఉన్న దాన్ని కట్ చేసి ఇప్పుడు కిందికి తీసుకురావాలి. ఆ బాక్స్ కిందికి తీసుకొచ్చి చూడండి, ఇప్పుడు సెంటర్లో బాగైంది. ఆ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి, దాంతోపాటు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కింద లిరిక్స్ ఉంటుంది కదా, ఓకే, ఆ లిరికల్ని కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు యారో ఉంది కదా, యారో కనిపిస్తుందా మీకు, ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. ఓకేనా, చూస్తున్నావు కదా బాగా సెట్ అయింది. ఇప్పుడు ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసి గ్రూప్ అయిపోయింది. ఓకే, పైన ఆప్షన్ క్లిక్ చేస్తే గ్రూప్ అయిపోతుంది. మళ్ళీ చెప్తాను, ఆ లిరికల్ని సెలెక్ట్ చేసుకోండి, ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, దాంతోపాటు ఆ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. త్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసి సెంటర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు మనం ఆ గ్రూప్ ఓపెన్ చేసి లిరికల్ అనేది కింద ఉంటుంది. లిరికల్ అలా కింద ఉండకుండా పైన పెట్టుకోండి. ఆ షేప్ పైన పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది, లిరిక్స్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం, లిరిక్స్ వచ్చింది చూడండి ఇలా. ఓకే, సేమ్ ఇంకో లిరిక్స్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఫోటో యాడ్ చేశారు కదా, ఫోటో యాడ్ చేయలేదు, ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేసి ఆ షేప్ కిందికి అయితే తీసుకొద్దాం దీన్ని. ఓకే, కొంచెం సైజ్ తక్కువ చేసుకుంటా నేను, ఎందుకంటే ఫోటో కూడా క్లియర్గా కనిపించాలి. ఇప్పుడు ఆ షేపు, దాంతోపాటు ఫోటో, దాంతోపాటు కింద లిరిక్స్ సెలెక్ట్ చేసి గ్రూప్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేసి ఆ లిరికల్ని పైన పెట్టుకుందాం. ఇలా ప్రతి ఒక్క లిరికల్ని ఇలా చేయాలి మీరు. ఓకేనా, ఇక్కడ రెండు బాక్స్ అయితే అయిపోయింది. మళ్ళీ సేమ్ ప్రాసెస్, కింద ప్లస్ కానీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేద్దాం. రెడ్ లైన్ వరకు జరిపి ఆ షేప్ కిందికి అయితే ఫోటో తీసుకొద్దాం. కరెక్ట్గా ఫోటోని షేప్ దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు ఆ షేప్ని, దాంతోపాటు ఫోటోని, దాంతోపాటు లిరికల్ని సెలెక్ట్ చేసి గ్రూప్ చేద్దాం. మళ్ళీ ఓపెన్ చేద్దాం గ్రూప్ని, మళ్ళీ ఆ లిరికల్ని టాప్లో తీసుకొద్దాం. ఇలా ప్రతి ఒక్కటి ఇలా చేయాలి. నేను కొన్ని మాత్రమే చెప్తున్నాను, వీడియో లెంత్ అయిపోతుంది. ఓకే, ఇలా అయితే చేసుకోండి. లాస్ట్లో మాత్రం నేను నార్మల్ ఫొటోసే యాడ్ చేసిన. మీరు నార్మల్ ఫొటోస్ కావాలంటే నార్మల్ ఫోటో ట్రై చేయొచ్చు, లేకపోతే మాకు నార్మల్ ఫొటోస్ ఏమొద్దు, మీరు సేమ్ దానిలాగానే పెట్టుకోవాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మీ చాయిస్పై ఆధారపడి అయితే ఉంటుంది అది. డెఫినెట్లీ మీకు ఎలా అనిపిస్తుందో, మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటుందో అలా ట్రై చేయండి. ఇంకోటి లిరికల్ కిందికి తీసుకురావాలి ఇది, ఎందుకంటే లిరికల్ కిందికి తీసుకొస్తేనే బాగా కనిపిస్తుంది. ఓకేనా, దీనికి కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అది కూడా చెప్తాను నేను. ఓకేనా, దీనికి మీరు ఒక చిన్న షేప్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా షేప్ అయితే యాడ్ చేసి కిందికి ఆ లిరికల్ ఇలాగైతే కిందికి తీసుకొచ్చి కలర్ అయితే బ్లాక్ కలర్ పెట్టి ఒపోసిటీ అయితే ఒక 70 పెట్టి దీన్ని కూడా లిరికల్ దగ్గర తీసుకొద్దాం. ఓకే, ఇలా. ఓకేనా, ఇప్పుడు లిరికల్ని కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, చూడండి లిరికల్ కూడా బాగానే కనిపిస్తుంది ఇలా. ఓకే, ఇలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, ఇది పెద్ద ఇదేం ఉండదు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేషన్ గురించి చెప్పాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ యాడ్ చేసి బ్యాక్ వచ్చి ఒకసారి ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను. ఇక్కడ నేను నార్మల్గా కూడా చెప్పేసాం అన్ని, పెద్ద లెంత్ అయితే లేదు, టైం అవుతుంది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ కానీ కాపీ లేర్ అని ఉంది, కాపీ లేర్ చేసుకోండి. కాపీ లేర్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మీరు యాడ్ చేసినారు కదా, ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ చేయండి, పేస్ట్ స్టైల్ చేయండి. దీనికి మీరు కలర్ ఆప్షన్ ఇలాంటివి ఆఫ్ చేయకండి, పేస్ట్ స్టైల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా. కానీ చాలా చాలా అంటే చాలా జూమ్ అయింది కాబట్టి మీరు కొంచెం జూమ్ చేసుకోండి ఇలా. ఓకే, జూమ్ చేసి దీన్ని మళ్ళీ కాపీ చేసి మిగతా దానికి పేస్ట్ చేసుకుంటే బాగా సెట్ అవుతుంది ఇలా. ఓకేనా, ఇప్పుడు చూద్దాం, చూశారు కదా కరెక్ట్గా సెట్ అయింది. ఓకేనా, ఇప్పుడు దీనికి మీరు ఒక పార్టికల్ టైప్లో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. దీన్ని 3 డాట్స్ మ్యాప్ ఇచ్చేసుకుని ఫిల్ కంపోజిషన్ ఏరియా లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత కాపీ